ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల అన్న మాట వినగానే ఎక్కడైనా వాలిపోయే వాళ్ళలో సర్వే సంస్థల ముందుంటాయి. ప్రీ పోల్ సర్వేలని ఎగ్జిట్ పోల్ సర్వేలని అభ్యర్థుల ఎంపికకు ముందు నుంచే దశలవారీగా సర్వేలు చేస్తూ ఎప్పటికప్పుడు పార్టీల విజయ అవకాశాలను అంచనా వేయడానికి వందలాది సర్వే సంస్థలు ఇప్పుడు రెడీగా ఉన్నాయి. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టగానే ఎన్నికల సందడి మొదలైపోయింది. ప్రతి ఏటా ప్రథమార్థంలోనే ఇలా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తూ ఎన్నికల కమిషన్ బిజీగా ఉంటోంది. మనకు స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఎన్నికల కమిషన్లో ఉద్యోగమంటే ఐదేళ్లకోసారి పని ఉంటుందని హాస్యమాడేవారు. కానీ ఇప్పుడు ఈసీలో ఉద్యోగమంటే దాదాపు ప్రతి ఏడాది ఎన్నికల తంతు ఉంటూనే వస్తోంది. ఐదేళ్లకోసారి సార్వత్రిక ఎన్నికలు, ఇక ప్రతి ఏటా నాలుగైదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నికలు అనగానే ఎన్నికల కమిషన్ కి పార్టీలకు కార్యకర్తలకే కాదు, వీళ్లందరితో పాటు పని ఉండే మరో బృందం కూడా ఉంది. వాళ్లే సెఫాలజిస్టులు, అదేనండి ఎన్నికల సర్వేలు చేసే కంపెనీలు. ఇప్పుడు మరో రెండు నెలల్లో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో దేశ రాజకీయాలను శాసిస్తున్న ఉత్తరప్రదేశ్ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి అధికారికంగా మొదలైపోయింది. యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించే షెడ్యూల్ను కేంద్రం విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలకు, పంజాబ్లో 117 స్థానాలకు, ఉత్తరాఖండ్లో 70 సెగ్మెంట్లకు, మణిపూర్లో 60, గోవాలో 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో నాలుగింటిలో మార్చి 5లోగానే కొత్త ప్రభుత్వాలు ఏర్పాటవ్వాలి. అంటే ఇంకా ఉన్నది కేవలం 2 నెలలు మాత్రమే. ఈలోగానే ఎన్నికలు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించాల్సి ఉంటుంది. ఈ 5 రాష్ట్రాలలో ప్రజాభిమానాన్ని చూరగొనేందుకు పార్టీలు ప్రయత్నిస్తుంటే, ఆ ప్రజాభిప్రాయాన్ని ఒడిసిపట్టేందుకు సర్వే సంస్థలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రాష్ట్రాలలో యూపీ తప్ప మిగిలిన 4 రాష్ట్రాలలో ఒక్క విడతతో ఎన్నికలు పూర్తి చేయనున్న ఈసీ యూపీలో మాత్రం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించబోతోంది. యూపీలోని 403 స్థానాలకు ఫిబ్రవరి 11 నుంచి మార్చి 8 వరకు 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించి మార్చి 11న ఫలితాలు వెల్లడిస్తుంది. యూపీ లాంటి రాష్ట్రంలో ప్రజల మనోభావాలు ఒడిసిపట్టడం అత్యంత సంక్లిష్టం. ఎందుకంటే యూపీ అంటే ఒక రాష్ట్రమే అయినా అది ప్రధానంగా 4 ప్రాంతాల సమాహారం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కులం ప్రభావం ఎక్కువ. ఓ ప్రాంతంలో యాదవులకు పట్టుంటే మరో ప్రాంతంలో దళితులదే పైచేయి. ఇంకో ప్రాంతంలో అనూహ్యంగా ముస్లింలే రాజకీయంగా కీలకంగా ఉంటారు. ఇక మరో ప్రాంతంలో పక్క రాష్ట్రాల రాజకీయాల ప్రభావం కూడా ఉంటుంది. అసలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని కులాల కుమ్ములాటలకు నిలయమైన ఒకే ఒక్క రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇవన్నీ ఒకెత్తైతే ఇక్కడున్న 403 అసెంబ్లీ స్థానాలలో ఒక్కో సెగ్మెంట్లో ఒక్కో అంశం ప్రభావితం చేస్తుంది. అంతేకాదు, దాదాపుగా 30% పైగా నిరక్షరాస్య ఓటర్లు ఉన్న యూపీలో ఎన్నికల సర్వేలు చేసి ఎగ్జిట్ రిజల్ట్ రాబట్టడం కత్తిమీద సామే. సర్వే చేసినప్పటికీ ఎన్నికలు జరిగే వరకు మధ్యన చాలా మార్పులు వస్తుంటాయి. అయితే ఆ మార్పులని పట్టుకోవడం అనేది ఈ సెఫాలజీ ఏదైతుందో, ఎన్నికల సర్వే ఉన్నాయో వాటికి అది సాధ్యం కాదు. ఇప్పుడు నిజానికి ఇప్పుడు ఈ మనకు వచ్చిన సర్వే ఎన్నికల తేదీ కూడా ప్రకటించక ముందు చేసిన సర్వే. ఇప్పుడు ఎన్నికల తేదీ, ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ఎన్నికలు జరగడానికి మధ్యన 45 రోజులు ఉంటుంది. ఈ 45 రోజుల్లో ఏ మార్పులు వస్తాయి ప్రజలు కూడా చాలా దగ్గరగా గమనిస్తుంటారు, చాలా విషయాలు గమనిస్తుంటారు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే, సమాజ్వాదీ పార్టీ కలుస్తారా, ఇద్దరు మళ్ళీ ఆ రెండు విడిపోతారా, అసలు వాళ్ళ సింబల్ ఏది వస్తుంది అనేది మనకు తెలియదు. ఎక్కడి వరకో ఎందుకు, 2.5 ఏళ్ల కిందట సార్వత్రిక ఎన్నికల సమయంలో యూపీలో తమ హవాయే నడుస్తుందని ఎస్పీ భావించింది. కాదు, జనం మావైపే ఉన్నారని బీఎస్పీ ఎగిరిపడింది. కానీ అనూహ్యంగా యూపీ రాజకీయ చరిత్రలో మొదటిసారిగా యూపీ వాసులు మొత్తంగా బీజేపీకి ఓట్లేశారు. యూపీలో ఉన్న 80 లోక్సభ స్థానాల్లో అక్షరాల 72 స్థానాలను బీజేపీకి కట్టబెట్టారు. దేశం మొత్తంలో బీజేపీ గెలుచుకున్న ఎంపీ సీట్ల సంఖ్యలో ఇది సరిగ్గా 4వ వంతు. కానీ అప్పట్లో ఏ సర్వే కూడా ఈ విజయాన్ని రవ్వంత మాత్రం కూడా ఊహించలేకపోయింది. యూపీలో బీజేపీ హవా ఉన్నట్టు 1-2 సర్వేలు చెప్పుకొచ్చాయి. కానీ ఒక్కరు కూడా బీజేపీ ఈ స్థాయిలో ఘన విజయం సాధిస్తుందని మచ్చుకైనా అంచనా వేయలేకపోయారు.
యూపీలో ప్రజాభిప్రాయాన్ని ఒడిచిపట్టడం ఎంత కష్టమో చెప్పడానికి ఈ ఎన్నికలే ఉదాహరణ. Sample selection is very crucial. ఒక వేళ sample selection crucial సరిగ్గా చేయకపోతే మన రిజల్ట్స్ కూడా సరిగ్గా ఉండవు. అందుకనే చాలా మంది సర్వేలు అవుతున్నాయి, దేశమంతా సర్వేలు అవుతున్నాయి, ప్రపంచమంతా సర్వేస్ అవుతున్నాయి. పర్టికులర్ అబౌట్ ఏ పొలిటికల్ పార్టీ గెలుస్తుంది, ఏ పొలిటికల్ పార్టీ గెలవడదు, అది రిప్రజెంటేటివ్ శాంపుల్ అంటారు దాన్ని. అది సరిగ్గా రిప్రజెంటేషన్ లేకపోతే డెఫినెట్లీ రిజల్ట్స్ కూడా ఫాల్టీగా ఉంటాయి. అందుకనే చాలా సర్వేస్ మన తమిళనాడు ఎలక్షన్స్ అయినా మన నేషన్ వైడ్ ఎలక్షన్స్ అప్పుడప్పుడు సర్వే రిజల్ట్స్ అయినప్పుడు లాప్ సైడెడ్గా ఉంటాయి, కింద మీదుగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఆ సెలక్షన్ శాంపుల్ సరిగా ఉండదు కాబట్టి వేరియస్ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. రీజనల్ ఫ్యాక్టర్స్, కాస్ట్ ఫ్యాక్టర్స్, లింగ్విస్టిక్ ఫ్యాక్టర్స్, రీజనల్ వేరియేషన్స్, అవన్నీ తీసుకుంటే దాని సర్వే రిజల్ట్స్ సరిగా వస్తాయి. ఈ సర్వేలే కాదు, ఇటీవలి కాలంలో వచ్చిన చాలా సర్వేల్లో వెల్లడైన ఫలితాలు, వాస్తవంగా వచ్చిన జనాభిప్రాయం రెండూ విభిన్నంగా ఉంటూ వస్తున్నాయి. సర్వేల్లో జనాభిప్రాయం అంచనాలకు అందటం లేదు. ఎన్నికల సర్వేల్లో ఎవరి అభిప్రాయం వాళ్లు చెబుతున్నా అది తుది ఫలితాలతో సరిపోలటం లేదు. ఒక్క సార్వత్రిక ఫలితాలే కాదు, గడిచిన కొన్నేళ్లుగా వెల్లడైన చాలా కీలక రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా సర్వేలకు అందనంత విభిన్నంగా వచ్చాయి. ఇప్పుడు 5 రాష్ట్రాలలో కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలు పూటకో మలుపు తిరుగుతున్నాయి. అధికారం లేదు, దీన్ని ఆసరా చేసుకుని పీఠమెక్కాలని అక్కడ విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోపక్క ఇక్కడ పాగా వేసేందుకు కమలనాథులు బావులు కత్తుతున్నారు. ఇన్ని రాజకీయ పరిణామాల మధ్య ఏ ప్రాంత ప్రజలు ఏ పార్టీకి ఓటేస్తారని అంచనా వేయటం సర్వే సంస్థలకు ఈసారి కత్తిమీద సామే. ఎన్నికల సర్వేలంటే రాబోయే ఫలితాలను సశాస్త్రీయంగా అంచనా వేసి ముందే వెల్లడించేవి. ఒకప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంటే ఎగ్జాట్ పోల్స్ అన్నంత ఖచ్చితత్వం సర్వేలో ఉండేది. కానీ గడచిన కొన్నేళ్లుగా వెల్లడవుతున్న సర్వేలు వాస్తవ ఫలితాలకు కొద్దిగా కాదు కదా, కనీసం కూడా దగ్గరకు రావడం లేదు. కొన్ని సందర్భాల్లో ఏకంగా ఫలితాలే తారుమారైపోతూ వచ్చాయి. మరి ఆ స్థాయిలో మన సర్వేలు ఎక్కడ తప్పటడుగులేశాయి? సర్వే అంటే ప్రజాభిప్రాయానికి అద్దం పట్టాలి, వర్తమాన పరిస్థితులపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని సమగ్రంగా ఒడిసి పట్టాలి. ఖచ్చితంగా కాకపోయినా ఫలితాలకు ఇంచుమించుగా అయినా సర్వే ఫలితాలు దగ్గరగా ఉండాలి. ఊహించని ఫలితాలు రాబోతున్నాయన్న అంశాన్నైనా సూచాయిగా చెప్పాలి. కానీ గడిచిన కొన్నాళ్లుగా తారుమారవుతూనే వస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ హవాయే కొనసాగుతుందని అన్ని సర్వేలు చెప్పుకొచ్చినా యూపీలో ఆ స్థాయి ప్రభంజనం సృష్టిస్తుందని ఏ ఒక్క సర్వే కూడా చెప్పలేకపోయింది. మళ్లీ ఇప్పుడు అదే యూపీకి ఎన్నికలొచ్చాయి. యూపీలో ఎన్నికల సర్వేలు చేసి ప్రజానాడిని ఒడిసిపట్టడం కష్టసాధ్యమన్న విషయం ఇప్పుడు కాదు, 10 కిందటే తెలిసొచ్చింది. 2007 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ పీఠమెక్కుతుందని సర్వేలు జోస్యం చెప్పాయి. కానీ అనూహ్యంగా ఆ ఏడాది మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. అంతేకాదు 2012 కూడా ఎక్కువ సర్వేలు మాయావతికే మళ్లీ పట్టం కడుతున్నారంటూ చెప్పుకొచ్చాయి. కానీ అనూహ్యంగా సమాజ్వాదీకి జనం ఓట్లేసి గెలిపించారు. అప్పటికే గూండారాజ్ ముద్ర ఉన్నప్పటికీ సమాజ్వాదీకే జనం ఓట్లు వేశారు. కానీ దీన్ని అంచనా వేయడంలో 5 కిందట సర్వేలు విఫలమయ్యాయి. మళ్లీ ఇప్పుడు అదే రాష్ట్రానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అక్కడి పార్టీల పరిస్థితులు రాజకీయ మేధావులకే అర్థం కావటం లేదు. మరి ఇలాంటి టైంలో అక్కడ సర్వేలు సమర్థంగా ప్రజానాడిని ఒడిసిపడతాయా అన్నది అనుమానమే. ఒక్క యూపీనే కాదు, 2015 తొలినాళ్లలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగినప్పుడు కూడా దాదాపుగా అన్ని సర్వేల సంస్థలు ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 67 స్థానాలు కొల్లగొట్టి క్లీన్ స్వీప్ చేసింది. అంతకుముందు కేజ్రీవాల్ రాజీనామా ప్రభావం ఢిల్లీ వాసులపై ఎక్కువగా ఉందన్న ధోరణిలోనే సర్వేలన్నీ నామమాత్రంగానే ఆయనకు విజయాన్ని కట్టబెడుతూ వచ్చాయి. ఇక బీజేపీ హవా పెరిగిందని, మోడీ ప్రాబల్యం ఢిల్లీ మీద ఎక్కువగా ఉందని తమ ఎగ్జిట్ పోల్స్ లో పీపుల్స్ పల్స్ ని చెప్పుకొచ్చాయి. కానీ రిజల్ట్స్ వచ్చాక చూస్తే పార్టీలకు దిమ్మ తిరిగిపోయింది. కేజ్రీవాల్ కి ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న సంగతి ఏ ఒక్క సర్వే కూడా అంచనా వేయలేదు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే రిజల్ట్స్ రిపీట్ అయింది. ఆనాటి ఎన్నికల్లో మహాకూటమిగా బరిలోకి దిగిన పార్టీల కన్నా బీజేపీకే బలం ఎక్కువగా ఉందని కొన్ని సర్వేలు చెప్పుకొచ్చాయి. కొన్ని సర్వేలు మాత్రమే మహాకూటమికి అనుకూలంగా తమ సర్వే రిజల్ట్స్ అనౌన్స్ చేశాయి. అది కూడా నామమాత్రపు గెలిపే దక్కుతుందన్నాయి. కానీ తీరా ఫలితాలు వచ్చాక సీన్ రివర్స్ అయింది.
బీహార్ ఎన్నికల్లో మహాకూటమి ఘన విజయం సాధించింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ 26 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుంది. నిజానికి కాంగ్రెస్ కి 10 సీట్లు కూడా వస్తాయని ఏ ఒక్క సర్వే చెప్పలేదు. అసలు ఇంతలా ప్రజాభిప్రాయం కూటమికి అనుకూలంగా ఉందన్న విషయాన్ని ఏ ఒక్క సర్వే కూడా సమగ్రంగా చెప్పలేకపోయింది. అక్యురసీ ఎందుకు లేదంటే మనం ఒక సర్వే చేసేటప్పుడు ఆ సర్వే ఎందుకు చేస్తున్నాము, ఏ ఫ్యాక్టర్స్ గురించి చేస్తున్నాము, ఒకవేళ ఎలక్షన్ సర్వేస్ అంటే ఆ ఎలక్షన్ అజెండా ఏమేముంది, వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏమున్నాయి, మీరు ఏ పార్టీకి ఓట్ వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, ఆ పార్టీ అడ్వాంటేజెస్ ఏంటి, ఇంకో పార్టీ అడ్వాంటేజెస్ ఏంటి, ఒకవేళ ఒక పార్టీ పవర్లో ఉంటే, 5 ఏళ్ళు పవర్లో ఉంటే వాళ్ళ అజెండా ఏంటి, వాళ్ళ ఎకనామిక్ అజెండా ఏంటి, మీరు సాటిస్ఫైడా నాట్ సాటిస్ఫైడా అని అడిగిన తర్వాత ఆ ప్రశ్నలన్నీ సరిగ్గా అడిగితే తప్పకుండా అక్యురేట్ రిజల్ట్స్. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో సర్వేలు కాస్తంత అటు ఇటుగా వచ్చాయి. కానీ గత ఏడాది తొలినాళ్లలో తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో సర్వేలు పూర్తిగా తారుమారయ్యాయి. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే విజయం సాధిస్తుందని సర్వేలన్నీ ధక్కా బజాయించి చెప్పాయి. కనీసం మచ్చుకైనా ఒక్క సర్వే కూడా అన్నాడీఎంకేకి అనుకూలంగా రిజల్ట్స్ ఇవ్వలేదు. వాస్తవంగా గత 4 దశాబ్దాల తమిళనాడు చరిత్రలో ఏ ఒక్క పార్టీ వరుసగా 2 సార్లు పీఠమెక్కలేదు. అదే ఉద్దేశంతో సర్వేలన్నీ కరుణానిధికి అనుకూలంగా ఓట్లేశాయి. కనీసం 2014 సార్వత్రిక ఎన్నికల్లో 38 ఎంపీ సీట్లు అన్నాడీఎంకేకే దక్కిన సంగతిని కూడా విస్మరించి డిఎంకేదే విజయమని చెప్పుకొచ్చాయి. కానీ రిజల్ట్స్ డే మాత్రం అన్ని సర్వేల సీన్లు తారుమారైపోయాయి. ఒక్కటంటే ఒక్క సర్వే కూడా అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని అంచనా వేయలేకపోయింది. కానీ అనూహ్యంగా భారీ మెజార్టీతో అన్నాడీఎంకే పీఠమెక్కింది. ఇలా సర్వేలు ఫెయిల్ అయ్యేది మన దేశంలోనే, అది రాష్ట్ర స్థాయి ఎన్నికల ఫలితాల్లోనే అనుకుంటే పొరపాటే. ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపించే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. గత ఏడాది హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అంతర్జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూడా హిల్లరీదే విజయమని చెప్పుకొచ్చాయి. ఒకటి అరా సంస్థలు మాత్రం మారుతున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ హిల్లరీ విజయం అంత సులువేం కాదని, ట్రంప్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకొచ్చాయి. డిబేట్లకు ముందు నుంచి హిల్లరీ పాటే పాడుతూ వచ్చాయి. డిబేట్ల తర్వాత కూడా హిల్లరీదే విజయమని ఢంకా బజాయించి చెప్పాయి. కానీ రిజల్ట్స్ మాత్రం తారుమారయ్యాయి. ట్రంప్ అనూహ్యంగా విజయం సాధించారు. హిల్లరీ ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాత్రం అంతర్జాతీయ స్థాయి సర్వే సంస్థలు కూడా ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యాయి. వెల్కమ్ బ్యాక్. ఎన్నికలు అనగానే ఠక్కున గుర్తుకొచ్చే మాటల్లో సర్వేలు కూడా ఒకటి. అసలు ఎన్నికల తీరును అనుక్షణం పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అంచనాలు పెంచేవి సర్వేలే. ఎన్నికలు అన్న మాట వినగానే ఎగబడిపోయే సర్వేలు ఇప్పుడెందుకు ఇంత దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి? ప్రజల నాడిని పట్టుకోవడంలో సైఫాలజిస్టులు ఎక్కడ పప్పులో కాలుస్తున్నారు? ఈ తరం సర్వేలు ఎందుకు వాస్తవానికి దూరంగా తమ ఫలితాలను వెల్లడిస్తున్నాయి? సర్వేలంటే ఎన్నికల్లో జనాభిప్రాయాన్ని ఖచ్చితంగా వెల్లడించే విధానాలు అన్నంతగా ఎన్నికల సర్వేలకు పేరుంది. కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ వచ్చాయంటే అవి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ పోల్స్ గానే ఉండేవి. ఫలితాలు కూడా అనూహ్యంగా వాటికి దగ్గరగా ఉంటూ వచ్చేవి. అలాంటి సంస్థలు తర్వాతి నాళ్లలో చేసిన ఎన్నికల సర్వేలు కూడా అంతే ఖచ్చితంగా వచ్చేవి. కానీ గడిచిన కొన్నేళ్లుగా వస్తున్న సర్వేల ఫలితాలన్నీ వాస్తవ ఫలితాలకు దూరంగా ఉంటూ వస్తున్నాయి. కొన్ని సర్వేలు ఏకంగా తిరగబడిపోతున్నాయి. ఇంతలా సర్వేలు విడిసికొట్టడానికి, సర్వే సంస్థలు ప్రజాభిప్రాయాన్ని ఒడిసి పట్టలేకపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రజల మనోభావాలు సర్వేలకు అందటం లేదు. దీనికి ప్రధాన కారణం, ప్రజలు సర్వేల్లో చెప్పేది ఒకటైతే వారు వాస్తవంగా ఆచరించేది మరొకటి ఉంటోంది. అంటే ఉదాహరణకు సర్వేలో బీజేపీకి ఓటేస్తామని చెబితే వాస్తవంగా పోలింగ్ బూతులో మాత్రం మరో పార్టీకి ఓటేస్తున్నారు. మరికొందరు తాము ఏ పార్టీకి ఓటేయాలో ముందుగానే నిర్ణయించుకున్నా సర్వేలో మాత్రం వేరే పార్టీ పేరు చెప్పుకొస్తున్నారు. దీంతో సర్వేల ఫలితాలు మారుతున్నాయి. ఓట్లు వేసే ప్రజల్లో స్థిరమైన అభిప్రాయం లేకపోవడం వల్ల సర్వేలు తారుమారవుతున్నాయి. ఇట్లా మనకి ఈరోజు కమిటెడ్ ఓటర్ అనేటువంటి వాడు లేడు. అంటే ఈ పార్టీకే నేను ఓటు వేస్తాను, ఈ నేను ఏం సరే ఏదైనా సరే ఈ పార్టీకి వేస్తాను అనే వాళ్ళ సంఖ్య తగ్గింది. ఈ మధ్య మార్గంలో ఉండేటువంటి వాళ్ళు, అటు ఇటు ఊగిసలాడేటువంటి ఓటర్ల సంఖ్య పెరిగింది. ఒక అంటే యువకుల సంఖ్య పెరిగింది. దాదాపు ఓటర్లో 54-50% 20-25 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వాళ్ళు. ఈ యువత కొంత చంచలము,
చపల చిత్తం ఉన్నటువంటి యువత కూడా వీళ్ళేమంత కమిటెడ్ యూత్ కాదు. మీరు ఓల్డ్ జనరేషన్ చూస్తే ఓల్డ్ జనరేషన్లో కొంత ఈ పార్టీ నాది అని అనుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు యువత మీకు ఎంత స్పీడ్గా మారుతున్నారు, మీరు అంటే వాళ్ళు ఎంత వేగంగా వాళ్ళ అభిప్రాయాలు మారుతున్నాయి అనేటువంటి మీరు చూస్తే విశ్వాసాలు విలువలు తర్వాత ఒక రాజకీయ పార్టీ భావజాలానికి కట్టుబడి ఉండడము ఇది మారింది. కనుక ఈ యువత ఎటువైపు ఓటు వేస్తారు అనేది ఏదైతుందో అది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కావడం లేదు. ఇక తాజా సర్వేల్లో ప్రజల మనోభావాలు సరిగ్గా వ్యక్తం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సర్వేల్లో ఏ పార్టీకి ఓటు వేయాలో నిర్ణయించుకోలేని వాళ్లను సర్వే చేయటం కూడా ఇలా అభిప్రాయాలు మారటానికి ఒక కారణమవుతోంది. సర్వేలో ఒక పార్టీకి ఓటేస్తామని చెప్పినా ఆ తర్వాత పరిస్థితులను బట్టి తమ అభిప్రాయాలను మార్చుకుంటే ఆ సర్వే ఫలితాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి. ఇలా సర్వేలో ఒకరిద్దరూ ఆలోచిస్తే పర్వాలేదు, కానీ పెద్ద ఎత్తున సర్వేలో పాల్గొన్న ఓటర్లంతా ఇదే రీతిలో తమ అభిప్రాయాన్ని సరిగ్గా వ్యక్తం చేయకపోతే ఫలితాలు సత్యదూరంగా ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే మెథడాలజీ ఈజ్ నాట్ స్టాటిక్. ఈ చేసే విధానం 30 సంవత్సరాల నాడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉండదు. దీంట్లో ఏంటంటే ప్రజలు ఎక్కువ మంది టీవీలు చూసేవాళ్ళు, చదివేవాళ్ళ సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మేము మొట్టమొదటి మొదలుపెట్టినప్పుడు పేపర్ ప్రభావం తక్కువ, ఇప్పుడు పేపర్లో టెలివిజన్ ప్రభావం ఎక్కువ. సర్వే సంస్థలు కూడా నిర్మాణాత్మకంగా సర్వేలు చేయకపోవటం వల్ల సర్వే రిజల్ట్స్ వాస్తవానికి దూరంగా ఉంటున్నాయి. కాలం ఎంత మారుతున్నా సర్వే విధానాల్లో మాత్రం చెప్పుకోదగ్గ మార్పులు రావటం లేదు. ఇప్పటికీ చాలా సర్వే సంస్థలు సంప్రదాయ విధానాల్లోనే సర్వేలను నిర్వహిస్తున్నాయి. ఇది సర్వేల ఖచ్చితత్వాన్ని దెబ్బతీస్తోంది. ఎన్నికల సర్వేలంటే ఎంతో శాస్త్రీయంగా జరగాలి. ప్రాంతాలు, అక్కడి పరిస్థితులు, ప్రజల స్థితిగతులు, వారి జీవన ప్రమాణాలు వంటి చాలా అంశాలను బేస్ చేసుకుని సర్వేలు చేయాలి. కానీ చాలా వరకు సర్వేలు అప్పటి పరిస్థితులను బట్టి అంచనాలు మారిపోతున్నాయి. సర్వే జరిగేటప్పుడు పాటించాల్సిన నిర్మాణాత్మక విధానాలు కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవటం, పాత పద్ధతుల్లోనే సర్వేలు జరగటం, వాస్తవ పరిస్థితుల్ని ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవటం వల్ల సర్వేల ఫలితాలు నిజ ఫలితాలకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. అంటే గత ఏడాది తమిళనాడు ఎన్నికల్లో అన్ని సర్వేలు డీఎంకేకి పట్టం కట్టడానికి కారణమిదే. అప్పటి వరకు ఏ ఒక్క పార్టీ వరుసగా 2 సార్లు గెలవకపోవటం అన్న చరిత్రను అనుసరించే సర్వేలు జరిగాయి. సర్వేలో పాల్గొన్న ప్రజలు కూడా అదే రీతిలో సమాధానాలు ఇచ్చి ఉండవచ్చు, కానీ వాస్తవంగా అక్కడ అన్నాడీఎంకే హవాను మాత్రం ఇటు సర్వే సంస్థలు అటు సర్వేలో పాల్గొన్న వ్యక్తులు విస్మరించారు. సర్వేల్లో ఖచ్చితత్వాన్ని నిర్ణయించే అతి ముఖ్యమైన అంశం శాంపిల్ సైజ్. వర్తమానంలో జరుగుతున్న సర్వేలో శాంపిల్ సైజు చాలా తక్కువగా ఉంటూ వస్తోంది. దీంతో సర్వే ఫలితాలకు వాస్తవ ఫలితాలకు చాలా తేడా ఉంటోంది. సశాస్త్రీయ సర్వే విధానాల్లో ఖచ్చితమైన ఫలితాల కోసం 1% లేదా అంతకన్నా ఎక్కువ శాంపిల్ సర్వే చేస్తారు. అంటే కోటి మంది ఉన్న రాష్ట్రంలో కనీసం 100,000 మందినైనా సర్వే చేయాల్సి ఉంటుంది. ఆ లెక్కన యూపీలో కనీసం 6-7 లక్షల మందిని సర్వే చేయాలి. కానీ ఇప్పుడున్న సర్వే సంస్థలు ఆ స్థాయిలో శాంపిల్ సైజు తీసుకోవటం లేదు. 5 కోట్ల మంది ఉన్న రాష్ట్రంలో 50,000 మందితో సర్వే చేస్తే అది వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉండదు. కానీ కొన్ని సంస్థలు ఖర్చుకు భయపడి తక్కువ శాంపిల్ సైజుతో సర్వేలు చేస్తూ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఫెయిల్ అవ్వడం అంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నాయంటే ఇవన్నీ మనము ఈ మెజర్మెంట్ చేసేటప్పుడు ఒక సర్వే మెజర్ ఎంత శాంపిల్ తీసుకుంటున్నాము. ఈ దేశంలో ఇంత పెద్ద దేశం, ఇది ఇంత పెద్ద దేశం, 125 crores ఉన్న దేశం, 125 crores ఓన్లీ 50% అనుకున్న ఒక 60 crore పాపులేషన్లో చాలా శాంపిల్ తీసుకునేది ఏంటి? దే ఆర్ టేకింగ్ ఎ శాంపిల్ ఆఫ్ నో ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ తమిళనాడు కానీ 0.1% పాపులేషన్ తీసుకొని దాన్ని వాళ్ళు జనరలైజ్ చేస్తున్నారు. కాబట్టి శాంపుల్ సైజ్ కూడా ఉంటుంది. అట్లీస్ట్ ఒక 2%, 3%, 5% తీసుకుంటే ఆ రిజల్ట్స్ యాక్యురేట్గా వస్తాయి. 0.1% తీసుకున్న తర్వాత ఇంత కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు, ఇంత డైవర్సిటీ ఉన్నప్పుడు, ఇంత ప్లూరాలిటీ ఉన్నప్పుడు, ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు ఈ దేశంలో ఒక చిన్న 0.1% పాపులేషన్ సర్వే చేస్తే ఆ రిజల్ట్స్ తప్పకుండా ఫెయిల్యూర్ అయితే యాక్యురేట్గా ఉండవవి. సర్వేలో విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ జరగటం లేదు. అంటే మీరు ఎవరికి ఓటేస్తారు అని ఒకే ప్రశ్న అడగటం వేరు, ఈ ప్రభుత్వ పనితీరు మీద ఓ 10 ప్రశ్నలు అడిగి వారి అభిప్రాయాన్ని రాబట్టడం వేరు. కానీ చాలా సర్వేలు ఇంత విస్తృతంగా జరగటం లేదు. మరోపక్క సర్వేలు గతంలో జరిగినంత నిర్మాణాత్మకంగా జరగకపోవడం కూడా సర్వే ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. సాంప్రదాయ విధానం అన్నప్పుడు ఓ సర్వే సైంటిఫిక్గా ఉండాలి, లాజికల్గా ఉండాలి, రేషనల్గా ఉండాలి, రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ అంటారు. ఎంటైర్ యూనివర్స్ ఏదైతే పాపులేషన్ ఉందో అది రిప్రజెంటేటివ్గా ఉండాలి.
అప్పుడు ఏదైతే రిప్రజెంటేటివ్గా ఉంటుంది అప్పుడే మనకు సర్వే రిజల్ట్స్ వస్తాయి. ఆఫ్ కోర్స్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు చాలామంది అమెరికాలో ఎట్లా చేస్తున్నారు, సోషల్ మీడియాలో సర్వే చేస్తున్నారు, టెలిఫోన్లో సర్వే చేస్తున్నారు. టెలిఫోన్లో అందరికీ యాక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళు సర్వే చేసి కొన్ని ప్రశ్నలు అడిగి సోషల్ మీడియాలో అడిగి ఆన్లైన్ సర్వేస్ చేస్తున్నారు, ఆన్లైన్ సర్వే చేస్తున్నారు. ఆన్లైన్ సర్వేలో ఎవరు రిప్లై చేస్తున్నారు మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెక్నాలజీ చాలా ఇంపార్టెంటే, కానీ యాక్యురేట్ రిజల్ట్స్ కావాలంటే సైంటిఫిక్ రీసెర్చ్ అనేదే, సర్వే అనేదే ఒక మెథడాలజీ ఉంటుంది, దానికి ఒక సర్వే టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ సరిగ్గా ఫాలో అయితే తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒక సర్వేలో ఖచ్చితత్వం 100% ఉండాలంటే సర్వేలో ప్రశ్నావళులు విస్తృతంగా ఉండాలి, సర్వే విధానం నిర్మాణాత్మకంగా జరగాలి. ఇవన్నీ ఒకటైతే శాంపిల్ సైజ్ మరో ఎత్తు. సర్వేలో శాంపిల్ సైజ్ ఎంత ఎక్కువగా ఉంటే ఫలితాలు అంత ఖచ్చితంగా వస్తాయి. ఇక శాంపిల్లో కూడా అన్ని ప్రాంతాలు, భాషలు, కులాలు, మతాలు, వయస్సుల వారికి నైష్పత్తిక ప్రాతినిధ్యం సమపాళ్లలో ఉండాలి. ఏదో ఒక ప్రాంతంలోనే అడగకుండా రాష్ట్రంలో ఉన్న సెగ్మెంట్లలో అన్ని బూతుల నుంచి సర్వేకు సమప్రాధాన్యంలో శాంపిల్స్ ఎంపిక జరగాలి. ఇవన్నీ సమర్థంగా ఎంపిక చేసుకుని నిర్మాణాత్మకంగా సర్వే కొనసాగించినప్పుడే ఆ సర్వే ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వస్తాయి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్.